మరీ నీలాగా మందుగొడ్డానికి కంపెనీ ఇచ్చే ఫ్రెండ్షిప్ అనుకున్నావట్రా? చిన్నప్పుడు చింతకాయలు ఏరుకునే రోజు నుంచి బెచ్చాలు బ్యాట్లు పంచుకొని కలిసి చదువుకొని కలిసి ఫెయిల్ అయ్యి కలిసి పెరిగి కలిసి బతుకుతున్నావురా మేము. ఇప్పుడు వెళ్ళి సడన్ గా నీ ఫ్రెండ్షిప్ కట్టని వారితో చెప్పేస్తే వాడు పాప ఆ మాట చెప్పడం నా వల్ల. ఫ్రెండ్స్ ఆ డెమో చూశారు కదా, నేనైతే ఈరోజు అయితే ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా అయితే చేశాను వీడియో. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒక 1 వీక్ నుంచి చాలా అంటే చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే మనకు జూలై 30 ఉంది కదా, ఇంకా 2 డేస్ ఉంది. ఓకే, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబరే ఈ డైలాగ్ అయితే సజెస్ట్ అయితే చేశారు. మీ ఈ డైలాగ్ మీద చేయండి, ఇలాంటి బీజిఎం కానీ ఇలాంటి యాడ్ చేయకుండా టోటల్ డైలాగ్ తోటి చేయమని అన్నారు. చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ట్రై చేయండి, నచ్చిన వాళ్ళు చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, ఆ ఫాంట్ అయితే మీ మొబైల్ అయితే యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను, చాలా అంటే చాలా వీడియోస్లో. ఓకే, రెగ్యులర్గా చెప్తూనే వస్తున్నాను కాబట్టి డిస్క్రిప్షన్లో ఫాంట్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ ఫాంట్ అయితే యాడ్ అయితే చేయాలి మీరు, ఎందుకంటే ఫాంట్ యాడ్ చేస్తేనే మీ వీడియోకి లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఫాంట్ అయితే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కదా, మీరు ఫాంట్ యాడ్ చేయకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా? ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఓకే, నేను 2-2 ఇదైతే పెట్టాను. ఎందుకు 2-2 పెట్టారంటే గ్లో ఎఫెక్ట్ రావాలంటే కంపల్సరీ 2తోనే బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే 1 పెట్టినా పర్వాలేదు, అంటే మనకు పైన షాడో లాగా బ్యాక్ సైడ్లో షాడో లాగా బాగుంటుంది. ఓకేనా? ఓకే, వీడియోకి అయితే బాగుంటుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ నుంచి చూడండి, మనకు 3 సెకండ్ 25 మిల్లీ సెకండ్ నుంచి మీరు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయండి. స్టార్టింగ్లో ఒక ఫోటో యూజ్ చేయండి. ఇక్కడ నేను ఫ్రెండ్షిప్లో ఇక్కడ సుధీర్ ఫొటోస్ అయితే యూజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా. ఈ ఫోటో అనేది కొంచెం లాంగ్గానే పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక షేప్ అయితే కనిపిస్తుంది, దాని కింద పెట్టుకోండి. పెడితే ఇక్కడ చూడండి, మనకు ఆ ఫోటో అనేది ఇలాగైతే వస్తుంది. మళ్ళీ ఇంకో షేప్స్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ చూడండి 6-10 సెకండ్ ద్వారా అక్కడ కూడా మీరైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. దీన్ని ఈ షేప్ అయితే ఎంత ఉందో అంతవరకు మాత్రమే యాడ్ చేయండి. ఓకేనా? పర్ఫెక్ట్ కదా? ఓకే, ఇప్పటి నుంచి మనకు రెగ్యులర్ ఫొటోస్ అయితే యూజ్ చేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియా సింబల్ వెళ్ళి మీరైతే ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో, నేనైతే సుధీర్ వాళ్ళ ఫోటో యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను చాలా రోజులైంది వాళ్ళ ఫొటోస్ యూజ్ చేసి, ఇప్పుడు పెడతాను. మీకు కావాలంటే టెలిగ్రామ్లో పెడతాను. ఫొటోస్ అయితే చాలామంది యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి, యూజ్ చేస్తారు కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు ఏవో ఒక 2-3 ఫొటోస్ అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం, 3 డాట్స్ మనం కట్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇదే ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ ఇంకో ఇమేజ్. కొన్ని ఫొటోస్ అయితే యూజ్ చేస్తాను. మీరు కరెక్ట్గా ఫొటోస్ యాడ్ చేయండి కొంచెం ఓపికతోటి. ఓకేనా? తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది, మరీ ఎక్కువ కూడా కాదు. ఇందులో చాలా తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. మినిమం ఎంత అంటే నేను చెప్తాను ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత. ఓకేనా? ఫ్రెండ్స్ వీడియో ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి, నచ్చితేనే, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, నేనైతే యాడ్ అయితే చేసుకున్నా. చాలా తక్కువ ఫొటోస్, మినిమం 7 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. మీ యొక్క గ్రూప్లో ఫొటోస్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం అయితే దీనికి టెక్స్ట్ యానిమేషన్ పెడతాం. దానికోసం బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను, అందులో మీకు లాస్ట్లో టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి దీన్ని. ఓకేనా? కాపీ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకటే ఫాలో అవ్వండి మీరు. పైన టాప్లో ఉన్న టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. దాని కింద టెక్స్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఇందులో మనకు టెక్స్ట్ స్పేసింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఏం చేయకండి, ఉంచండి, అలాగే ఉంచండి. లేకపోతే మీరు ఎఫెక్ట్లోనే రిమూవ్ చేసుకున్నా పర్వాలేదు ఇలా. ఓకేనా? ఉంచినా పర్వాలేదు, లేకపోతే రిమూవ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఉంచుతున్నాను టెక్స్ట్ స్పేసింగ్. ఓకే, ఇలాగైతే ప్రతి ఒక్క టెక్స్ట్ని ఇలాగైతే యాడ్ చేయాలి. 2 టెక్స్ట్ ఉన్నాయి కదా, ఆ 2 టెక్స్ట్కి మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫోటో కాకుండా ఇక్కడ మనకు మధ్యలో ఏదైతే ఫోటో ఉందో ఇక్కడ చూడండి, మనకు మధ్యలో ఫోటోని కాపీ చేసుకోండి. ఫస్ట్ ఫోటో అలా ఉంచండి, నేను చెప్తాను. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇప్పుడు మీకు ఏదైతే షేప్స్ ఉన్నాయో, షేప్స్ ఉన్న కింద ఫోటో ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి దీన్ని. ఓకే, మళ్ళీ ఇంకో షేప్ అయితే ఉంది కదా, దాని దగ్గర కూడా పేస్ట్ చేసుకోండి. ఓన్లీ 2 ఫొటోస్కి అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు చాలా బాగా లుకింగ్ అయితే ఇస్తుంది.
అంటే మీకు ఒక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉండదు, అందులో రైస్ ఎఫెక్ట్ అయితే ఉండదు, దాన్ని రిమూవ్ చేసుకోండి. నచ్చితే ఉంచండి, మీకు ఎక్కువ లైటింగ్ వస్తుంది అని అనుకుంటే రిమూవ్ చేసేయండి. ఓకేనా, అర్థమైంది కదా. మళ్ళీ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటోని కాపీ చేసుకుందాం, రెండో ఫోటో అయితే యూజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఫోటో కాపీ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ మీరు ఒక ఫాలో అవ్వండి, ఏంటంటే 7 సెకండ్ 19 మిల్లీ సెకండ్ తర్వాత 3 ఫోటోస్కి యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, 3 ఫోటోస్ రెగ్యులర్గా 3 ఫోటోస్ వస్తుంది, అవి ఆ 3 ఫోటోస్కి యాడ్ చేసేయండి మీరు. ఓకేనా, ఒకవేళ ఒకవేళ మీకు అంత లైటింగ్ ఇష్టం లేకపోతే ఇక్కడ చూడండి, మనకు లైటింగ్ ఎక్కువ వస్తుంది. అందులో ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కింద ఎఫెక్ట్ ఏదైతే ఉందో లాస్ట్ దాన్ని రిమూవ్ చేస్తే లైటింగ్ అయితే పోతుంది, కానీ ఉంచండి బాగుంటుంది. మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనకు లాస్ట్ ఫోటో ఉంటుంది, దానికి కూడా కాపీ చేసుకుందాం. సారీ, దీన్ని మీరు అయితే పైనుంచి కాపీ చేసుకోండి, ఫోటో సెలెక్ట్ చేసుకోండి, పైన కాపీ లేయర్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో 3 ఫోటోస్ ఉంటుంది చూడండి, గుర్తుపెట్టుకోండి, 3 ఫోటోస్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, చిన్న ప్లస్ సైన్, పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి, కలర్ ఆప్షన్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి, వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో ఫోటో కూడా ఇప్పుడు పేస్ట్ చేసుకోండి, అంతే ఉంటుంది, పెద్ద చేంజెస్ అయితే ఏముండదు అందులో, పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయితే అవుతుంది. చూడండి, వచ్చింది కదా, చాలా ఈజీగా. ఒక పార్టికల్ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మీకు 2-3 PNGs అయితే ఇస్తాను ఫ్రెండ్షిప్కి సంబంధించిన. ఓకే, నేను థంబ్నైల్లో పెట్టినట్టు. ఓకేనా, ఇప్పుడు మనం పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఒక మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.